అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చిన్నగొల్లలపాలెంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు వితరణ చేపట్టారు. మరియు పెదనాడిపాలెం చుట్టుపక్కల గ్రామస్తుల యావన మంది చేత కూడా ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడు లేదా నాలుగో శుక్రవారాల్లో అమ్మవారికి ఎంతో వైభవపేతంగా అమ్మవారి ప్రాంగణం వద్ద మన ముచ్చలమ్మ అమ్మవారి యొక్క ప్రాంగణం వద్ద ఎంతో వైభవపేతంగా గ్రామ మహిళలందరి చేత కూడా ప్రత్యేకమైనటువంటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇంచుమించుగా 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా గ్రామ పెద్దలు దాతలు అలాగే గ్రామస్తుల్లో ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దూరంగా వెళ్ళి వాళ్ళు అవకాశం ఉండి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మన గ్రామంలో ఉన్నటువంటి దేవతను ఆ దేవత సన్నిధిలో అమ్మవారిని మనం పూజించుకోవడం ద్వారా అఖండ సౌభాగ్యాన్ని సంతానాన్ని సిరి సంపదలను అన్నింటినీ కూడా పొందడానికి చాలా సులువైనటువంటి మార్గంగా దీన్ని ఎన్నుకుని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడు లేదా నాలుగో శుక్రవారం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి పెద్దలందరూ కూడా తమ యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చెప్తాను ఆల్రెడీ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఉన్నారు, తత్ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిరాటంకంగా జరగడానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మన పెద్దలు అయితే ఏమనేయండి, దాతలు అయితే ఏమనేయండి, మహిళలు అయితే ఏంటి, అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం.